హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాప్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఇళ్ళ పట్టాలకు సంబంధించి మనకు పాస్బుక్ అనేది రాష్ట్ర ప్రభుత్వం వారైతే విడుదల చేశారండి సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కంప్లీట్గా తెలుసుకుందామండి సో తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉన్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చినటువంటి గంటల సింబల్ పైన ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి సో గవర్నమెంట్కి సంబంధించి ఏ చిన్న పథకంకి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది మీరందరూ వెంటనే నోటిఫికేషన్ ద్వారా అయితే చూసుకోవచ్చండి అలాగే దీనికి సంబంధించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాలు చూద్దామండి సో ఫ్రెండ్స్ ఇది మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసిన పాస్బుక్ అండి సో మనకు ఇళ్ళ పట్టాల పంపిణీ అయితే రేపయితే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మనకు పాస్బుక్ అనేది విడుదల చేశారండి సో మనకు ఈ మోడల్ అయితే ఇల్లు అనేది కట్టించడం అయితే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వము సో ఒకసారి చూద్దామండి సో ఇక్కడ చూడండి మనకు లబ్ధిదారుని పాస్ పుస్తకం అని చెప్పేసి రావడం అయితే జరిగింది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ జిల్లా అని చెప్పేసి మనకు ఇక్కడ మీ జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లా పేరు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కానీ ఈ వన్ నైన్ జీరో టూ సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చండి అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి పాస్ పుస్తకం యొక్క ఉద్దేశం అని చెప్పేసి మనకు రావడం అయితే జరిగింది ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి ఇంటి నిర్మాణములకు అవసరమైన నాణ్యమైన నిర్మాణ సామాగ్రిని మార్కెట్ ధర కన్నా తక్కువ రేట్లకే లబ్ధిదారుని సమ్మతి మేరకు అందజేయడానికి ప్రభుత్వం నిర్ణయించబడింది సో పారదర్శకానికి పెద్దపీట వేస్తూ స్టేజీల వారీగా అందజేయు నిర్మాణ సామాగ్రి మరియు నగదు వివరాలు లబ్ధిదారునిచే ధృవీకరించుకొని పాసు పుస్తకం నందు నమోదు చేయడం జరుగుతుంది మరియు సంబంధిత గ్రామ మరియు వార్డు సచివాలయం యొక్క సిబ్బంది విధులు ముఖ్యమైన అధికారుల యొక్క మొబైల్ నంబర్లు వివరాలు కూడా పొందుపరచడం అనేది సో లబ్ధిదారునికి తన ఇంటి ప్రస్తుత స్థితి వరకు అందిన నగదు అలాగే సామాగ్రి మరియు సంబంధిత అధికారుల వివరాలపై పూర్తి అవగాహన అనేది కల్పించడమే ఈ పాస్బుస్ ఈ పాస్బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి సో మనకు మనకు లబ్ధిదారులకు సంబంధించి అంటే ఇళ్ళ పట్టాలకు సంబంధించి లబ్ధిదారులు ఉంటారు కదా సో వాళ్ళకు ఏ అంటే మనకు నాలుగు దశల్లో అయితే సామాన్లు అయితే ఇస్తారండి అంటే ఏదైతే మనకు ఇల్లు కట్టుకోవడానికి మెటీరియల్స్ ఉన్నాయి కదా సో అవి నాలుగు దశలకు అయితే ఇస్తారండి ఫస్ట్ దశ ఏమేమి ఇస్తారు అలాగే సెకండ్ దశ ఇస్తారు అలాగే మనకు వాలంటీర్లకు సంబంధించి అలాగే సిబ్బంది ఉంటారు కదా సచివాలయంలో ఎవరెవరు ఏ ఆఫీసరు ఏ ఎలాంటి బాధ్యతలు ఇచ్చారో దానికి సంబంధించి మొత్తం అయితే ఇక్కడ పొందుపరిచారండి సో చూద్దాము సో వాలంటీర్ల యొక్క విధులండి సో ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే లబ్ధిదారుల ఇంటి మంజూరు ఉత్తర్వులు మరియు పాస్బుక్ అందజేయలను సో వాలంటీర్ అయితే అందజేస్తారు సో సెకండ్ వన్ చూసుకున్నట్లయితే గృహము మంజూరు అయిన లబ్ధిదారుడు త్వరితగిన గృహము నిర్మించుకున్నట్లు ప్రోత్సహించవలను సో థర్డ్ వన్ చూసుకున్నట్లయితే గృహ నిర్మాణ సమయంలో లబ్ధిదారులకు ఇబ్బంది ఉన్న ఎడల గ్రామ సచివాలయం ద్వారా పరిష్కరించుటకు కృషి అయితే చేయవలను ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతంలో మంజూరైన లబ్ధిదారులందరికీ ఉపాధి హామీ జాబ్ కార్డ్స్ అనేది పొందు పొందున్నట్లు కృషి అయితే చేయవలను ఫిఫ్త్ వన్ చూసుకున్నట్లయితే గృహ నిర్మాణ దశలను ఆధారంగా ప్రతి లబ్ధిదారునకు తొంభై రోజుల పని దినమునకు సమానమైన వేతనం అనేది చెల్లించటకు చర్యలైతే తీసుకోవలను సో సిక్స్త్ వన్ చూసుకున్నట్లయితే లబ్ధిదారులకు కావలసిన ఇంటి నిర్మాణ సామాగ్రి ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ ద్వారా సరఫరా చేయుటకు అంగీకారాన్ని మొబైల్ యాప్ ద్వారా అయితే తీసుకోవాలను సెవెంత్ వన్ చూసుకున్నట్లయితే లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ సామాగ్రి మరియు నగదు అందిన తర్వాత లబ్ధిదారులతో తిరిగి ధృవీకరించుకొని పాస్బుక్ నందు నమోదు అయితే చేయలేను సో ఇది మనకు వాలంటీర్లకు సంబంధించి ఇచ్చిన విధులండి సో వాలంటీర్ ఇవైతే చేయవలసి అయితే ఉంటుంది అలాగే మనకు నెక్స్ట్ వన్ సంక్షేమ మరియు విద్యా అసిస్టెంట్ అలాగే వార్డు సంక్షేమ మరియు అభివృద్ధి కార్యదర్శి ఆఫీసర్స్ యొక్క విధులంటివి సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మంజూరు చేసిన లబ్ధిదారులతో అవగాహన సదస్సు అంటే పిఆర్ఏ ఎక్సర్సైజ్ నిర్వహించి గృహ నిర్మాణ పథకపు విధి విధానాలు విపులముగా తెలియజేయవలను అలాగే సెకండ్ వన్ చూసుకున్నట్లయితే లబ్ధిదారులకు బ్యాంకు ఖాతా తెరవడం అలాగే ఇళ్ల నిర్మాణం మరియు లబ్ధిదారుని యొక్క సమస్యలు పరిష్కరించడంలో స సంధానకర్తగా వ్యవహరించవలను అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే గృహము మంజూరు అయిన లబ్ధిదారులు త్వర గృహము నిర్మించుకోనున్నట్లు ప్రోత్సహించవలను సో ఇది వాళ్ళ యొక్క విధులండి వాళ్ళైతే చేయవలసిన పనులైతే ఇవి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ అలాగే వార్డు ఆ ఎమ్యూనిటీ సెక్రటరీ విధులు వాళ్ళు చేయవలసిన పనులు అనేవి సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే గృహ నిర్మాణ పథకపు నమూనా ప్లింత్ ఏరియా అలాగే చెల్లింపు షెడ్యూల్ మొదలైనవి లబ్ధిదారులకు అయితే వివరించడము సెకండ్ వన్ వచ్చేసి ఇంటి నిర్మాణానికి మార్కింగ్ ఇవ్వడము అలాగే నమూనా ప్రకారం ఇంటి నిర్మాణం చేయించడము మరియు సాంకేతిక మార్గదర్శకంతో అందించడము అలాగే త్రాడు వన్ చూసుకున్నట్లయితే ఇంటి ప్రారంభానికి ముందు ఖాళీ స్థలం మరియు ఇంటి యొక్క నిర్మాణము అలాగే ప్రతినిష్ ప్రతి నిర్దిష్ట దశలో జియో ట్యాగింగ్ అనేది చేయడము అలాగే ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా లబ్ధిదారునికి అవసరమైన ఇంటి నిర్మాణ సామాగ్రిని సరఫరా చేయవలసిన ఆన్లైన్లో అయితే ఇంటెంట్ అయితే పెట్టడము ఆమోదించబడిన సప్లైదారుల ద్వారా సరఫరా చేయబడ్డ ఇంటి నిర్మాణ సామాగ్రిని దించుకోవడము మరియు ఎంబుక్ రికార్డు చేయడము మరియు బిల్లులను ఆన్లైన్ నందు సకాలంలో అయితే అప్లోడ్ అయితే చేయడము సిక్స్త్ వన్ చూసుకున్నట్లయితే సరఫరా చేయబడి పంపిణీ కాని ఇంటి నిర్మాణ సామాగ్రికి సంరక్షకుడిగా వ్యవహరించడము అలాగే సెవెంత్ వన్ చూసుకున్నట్లయితే సచివాలయ పరిధిలోని ఇంటి నిర్మాణ సామాగ్రి గోడౌన్ మరియు ప్రతి ఇంటి నిర్మాణ సామాగ్రికి సంబంధించిన స్టాక్ రిజిస్టర్లు నిర్వహించడము ఎయిత్ వన్ వచ్చేసి ఇంటి పురోగతిని స్టేజీలను ఎంబుక్ నందు రికార్డు చేసి ఆన్లైన్ నందు అప్లోడ్ అయితే చేయడము అలాగే మనకు నైన్త్ చూసుకున్నట్లయితే ఇళ్ళ నిర్మాణానికి మంచి నాణ్యమైన నిర్మాణాన్ని నిర్మాణ సామాగ్రిని ఉపయోగించడంలో లబ్ధిదారులకి సలహాలు అయితే ఇవ్వడము నెక్స్ట్ మనకు లబ్ధిదారులకు సంబంధించి వివరాలు అనేది నమోదు పరచడానికి మనకు ఒక అప్లికేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి సో ఇక్కడ మనం ఈ అప్లికేషన్కి సంబంధించి అయితే చూద్దామండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి మనకు ఇక్కడ అయితే ఫోటో అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారు కదా వాళ్ళ యొక్క ఫోటో అనేది ఇక్కడ పేస్ట్ అయితే చేయాలండి నెక్స్ట్ మనకు లబ్ధిదారు యొక్క పేరు అనేది రాయాలి అలాగే తండ్రి భర్త అంటే రాయాలి సో గ్రామమా లేదా వార్డ్ అని చెప్పేసి దానికి డీటెయిల్స్ అనేది రాయాలి మండలం అయితే మండలం మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ అలాగే మంజూరైన స్కీమ్ అనేది రాయాల్సి ఉంటుంది ఇంటి విలువ ఎంత అనేది చెప్పేసి రాయాలి హౌసింగ్ ఐడి నెంబరు అలాగే పిఎంఏవై ఐడి నెంబరు అంటే మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పేసి ఉంది కదా దానికి సంబంధించిన ఐడి నెంబర్ అయితే రాయాలి సో జాబ్ కార్డు నెంబరు అలాగే లేఅవుట్ యొక్క నెంబరు అలాగే కేటాయించిన ఫ్లాట్ నెంబరు లబ్ధానిక బ్యాంకు ఖాతా బ్యాంకు పేరు కూడా మనకు రాయవలసి అయితే ఉంటుంది నెక్స్ట్ మనకు ఫస్ట్ మనం స్టా ఇల్లు స్టార్ట్ చేసేటప్పుడు మనకు ఇచ్చే సామాన్లు అయితే ఇవ్వండి సో బేస్మెంట్ స్టెప్లో మనకు ఇచ్చే సామాన్లు అయితే ఇవి సో మనకు ఏంటంటే సిమెంట్ ఇస్తారు అలాగే స్టీల్ ఇస్తారు ఇసుక ఇస్తారు ఫోర్ ఎంఎం కంకర అయితే ఇస్తారు ట్వంటీ ఎంఎం కంకర అయితే ఇస్తారు పునాది రాయి ఇస్తారు అలాగే మనకు ఫాల్జీ బ్లాక్స్ ఇస్తారు కాంక్రీట్ బ్లాక్స్ అలాగే ఇసుక మొత్తం ఇటుకలు మొత్తం ఇస్తారు సో దానికి సంబంధించిన నగదు ఎంత అయింది మొత్తం టోటల్ వేసేసి మొత్తం ఇది పందుపరుస్తారండి వాలంటీలే నెక్స్ట్ వన్ మనకు రెండో దశ అంటే మనకు పునాది అయిపోయిన తర్వాత మనకు రెండోది వచ్చేసి రూఫ్ అండి ఈ రూఫ్లో ఏంటంటే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇచ్చే వస్తువులు అండి అంటే మెటీరియల్స్ ఇస్తారు సో సిమెంటు ఇసుక ఫాల్జీ బ్లాక్స్ అలాగే కాంక్రీట్ బ్లాక్స్ ఇసుక సిమెంటు మళ్ళీ ఆర్సిసి ఆ వెల్ రింగ్స్ అలాగే ఆర్సీసీ వెల్ కవర్స్ అలాగే ఆర్సీసీ డోర్ ఫ్రేమ్స్ అలాగే ఆర్సీసీ డోర్ ఫ్రేమ్స్ అలాగే విండో ఫ్రేమ్స్ అలాగే మనకు కడప స్లాబ్స్ అలాగే నగదు మొత్తం ఇటు ఎంత అయిందో టోటల్గా రాసేసి సో మొత్తం అనేది సబ్మిట్ అయితే చేస్తారండి మనకు మూడో దశలో అంటే మనకు మూడో దశ వచ్చేసి మనకు స్లాబ్ వేస్తారు కదా దానికి సంబంధించి కూడా మెటీరియల్ అయితే ఇస్తారండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే సిమెంట్ ఇస్తారు స్టీల్ ఇస్తారు ఇసుక ఇస్తారు ట్వంటీ ఎంఎం కాంకర ఇస్తారు అలాగే నగదు మొత్తం ఎంతైందో టోటల్గా మళ్ళీ మనకు ఫోర్త్ స్టెప్ చూసుకున్నట్లయితే మనకు నాలుగో దశలు ఇస్తారు గ్రామీణ ఉపానికి సంబంధించి సో తొంభై పని దినంలో అయితే కంప్లీట్ అయిపోవాలండి పని అనేది సో బేస్మెంట్ లెవెల్ వచ్చేసి అలాగే రూఫ్ లెవెల్ అలాగే స్లాబ్ లెవెల్ సో టాయిలెట్ నిర్మాణం అయితే చేపడతారు మొదటి నగ మొదటి విడత నగదు ఎంత అయింది రెండో విడత ఎంత అయింది సో టోటల్గా అయితే మనకు రాయాల్సి అయితే ఉంటుంది సో విధంగా రాసిన తర్వాత నెక్స్ట్ మనకు ఫినిషింగ్ అంటే మనకు మనకు సిమెంట్తో మనకు ఫినిషింగ్ చేయాల్సి అయితే ఉంటుంది ఇల్లు సో దానికి సంబంధించి కూడా మనకు సిమెంట్ ఇస్తారు ఇసుక ఇస్తారు మనకి మనకు వచ్చేసి ఫాల్జీ బ్లాక్స్ అలాగే సిమెంటు ఇసుక కాంక్రీట్ బ్లాక్స్ మొత్తం ఇస్తారు వెంటిలేటరు ఆర్సీ జాలి అలాగే ఫ్లైవుడ్ తలుపులు అలాగే పీసీవి బాత్రూమ్ తలుపులు మొత్తం ఇస్తారండి మొత్తం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసి ఫైనల్గా మనకు తలుపులు ఇస్తారు కిటికీ తలుపులు ఇస్తారు కిటికీ తలుపులు కడప స్లాబ్స్ అలాగే పెయింట్ కిట్ అలాగే కరెంటు సామాగ్రి వైరింగ్కి అలాగే శానిటరీ మరియు వాటర్ స్లాబ్ కిట్ వచ్చేస్తారు మొత్తం ఇచ్చిన తర్వాత మనకు ఫైనల్గా ఏంటంటే ముఖ్యమైన సెల్ నెంబర్లు అయితే ఇస్తారండి సో వాలంటీర్ మీకు ఏదైనా సమస్య వాలంటీర్లకు సెల్ నెంబరు అలాగే సంక్షేమ మరియు విద్య అసిస్టెంట్ నెంబరు అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ వార్డు ఎమ్యూనిటీ సెక్రటరీ నెంబరు అసిస్టెంట్ ఇంజనీర్ హౌసింగ్ నెంబరు సో పథక సంచాలకుల హౌసింగ్ నెంబరు సో ఇవన్నీ ఇస్తారండి ఇచ్చిన తర్వాత మనకు మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా వన్ నైన్ నేను చెప్పి చూపించాను కదా ఇప్పుడు మీకు మొబైల్ నెంబర్ ల్యాండ్లో అంటే ఫ్రీగా మీరు కాల్ చేసి మీ యొక్క సమస్యను అయితే తెలియపరిచారు అనుకోండి వాళ్ళు దానికి సంబంధించి సొల్యూషన్ అయితే చెప్తారండి సో ఇక్కడ చూడండి టోల్ ఫ్రీ నెంబర్ అండి ఇది వన్ నైన్ జీరో టూ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మీరు తెలియబర్చండి వాళ్ళు మీకు అయితే రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాగే మనకు ఈ పాస్బుక్కి సంబంధించి లాస్ట్ పేజ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి సో విధంగా మనకు నవరత్నాల యొక్క లోగో అనేది ఉంటుంది సో ఇక్కడ చూడండి నవరత్నాల లోగో అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే మనకు పేదలందరికీ ఇల్లు అని చెప్పేసి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అని చెప్పేసి ఇక్కడ రావడం అయితే జరుగుతుంది వైఎస్ఆర్ జగనన్న కాలనీలు అని చెప్పేసి ఉంది అలాగే మనకు ఈ నంబర్ మాత్రం మీరు జాగ్రత్తగా అయితే గుర్తుపెట్టుకోండి లేదంటే ఒక నోట్బుక్లో ఎక్కడైనా రాసి పెట్టుకోండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీరు వన్ నైన్ జీరో టూకి మీరు కాల్ చేసి మీరు కనుక్కోవచ్చండి సో ఫ్రెండ్స్ ఇది మనకు రాష్ట్ర ప్రభుత్వం వారు విడుదల చేసిన పాస్బుక్ అండి ఇంటి పట్టాకు సంబంధించిన పాస్బుక్ అండి ఈ పాస్బుక్ ద్వారా ఏంటంటే మీకు నాలుగు విడతలుగా అయితే మీకు మెటీరియల్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుందండి సో మనకు వాలంటీర్లు ఏమేమి పనులు చేయాలి మొత్తం ఆఫీసర్స్ ఎవరైతే సచివాలయ అధికారులు ఉన్నారు కదా వాళ్ళు ఏమేమి బాధ్యతలు అనేది చేపట్టాలి లబ్ధిదారులు ఇల్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండింగ్ వరకు అయితే మనకు ఏమేమి వాళ్ళు పనులు చేయాలి మొత్తం ఇక్కడ అయితే వివరించారండి సో లబ్ధిదారుని యొక్క పాస్బుక్ అండి ఇది సో మొత్తం వాళ్ళు మీకు ఈ పాస్బుక్ అనేది ఇచ్చిన తర్వాత మీకు అమౌంట్ అనేది ఎంతెంత అయింది ఏంటని చెప్పేసి నమోదైతే పరుస్తారండి సో మనకు ఇదండి ఈ విధంగా అయితే మనకు ఇల్లు అయితే ఉంటుంది సో ఈ విధంగా మనకు ఈ మోడల్ అయితే ఇల్లు అనేది కట్టించడం అయితే జరుగుతుంది కాబట్టి సో మనకు ఇదండి మనకు ఇళ్ళ పట్టాలకు సంబంధించి మనకు ఈరోజు వచ్చినటువంటి అప్డేటు సో మనకు ఈ పాస్బుక్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో మనకు ఇళ్ళ అనేది రేపటి నుండి అయితే స్టార్ట్ చేస్తారండి సో రేపటి నుంచి మనకు జనవరి ఏడవ తారీఖు వరకు అయితే మనకు రెండు వారాలు అయితే ఈ కార్యక్రమం ఒక పండగలు అయితే మనకు ప్రారంభించినారు ఏపీ ప్రభుత్వం సో ఫ్రెండ్స్ ఇది మనకు ఉన్నటువంటి అప్డేట్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకుని ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చినటువంటి బెల్లైకన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్